రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు దేశంలో ప్రజాస్వామ్యం అంతా కూడా నాశనం అయిపోతా ఉంది, దేశమంతా కూడా అధోగతి పాలవుతా ఉంది, లక్షలాది మంది భారతమాత ముద్దుబిడ్డలు ప్రాణత్యాగాలు చేసి కోట్లాది మంది భారతీయులు ఉద్యమాలు చేస్తే దేశానికి స్వతంత్రం వచ్చింది. ఇవాళ దేశం ఒక దుర్భాగ్యమైనటువంటి దుస్థితిలో పోయే ప్రమాదం ఉంది. దీన్ని కాపాడుకోవాల్సిన కర్తవ్యం దేశ ప్రజానీకం మీద ఉంది, ప్రజాస్వామిక వాదులపైన ఉంది, దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల మీద ఉంది, ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి మీడియా పైన ఉందని చెప్పి ముసలి కన్నీళ్ళు కారుస్తూ ఉన్నాడు. కానీ సీఎం కేసీఆర్ గారికి వారి ఆవేదనని వారి ఏ బాధ అయితే వెలిపిస్తూ ఉన్నారో ఆ బాధనే నేను తెలంగాణ రాష్ట్రంలో వెలిపిస్తూ ఉన్నా. మూడు తరాలు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, 1969 ఉద్యమం, మొన్నటి మలిదశ ఉద్యమంలో లక్షలాది మంది ప్రజలు ఉద్యమంలో పాల్గొని వేలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేస్తే తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ 8.5 సంవత్సర కాలంలో కేసీఆర్ గారి ఇలాకాలో కేసీఆర్ గారి ఏలుబడిలో ప్రజాస్వామ్యం ఎట్లా కూని చేయబడింది, అపహాస్యానికి గురైంది, తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సాంప్రదాయాలని తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎట్లా మట్టిలో కలిపిండో ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరు కూడా తెలుసు. ఒకనాడు కేవలం మొట్టమొదటిగా ఎదిరించింది అది అపోజిషన్ పార్టీస్ అయినా, మొట్టమొదటిగా ఎండగట్టింది మీడియా అయినప్పటికీ కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో చదువురాని వాళ్ళు కూడా కేసీఆర్ గారి అసలు రూపమేందో, కేసీఆర్ గారి మాటలకి చేతలకి ఎట్లా పొంతన లేదో, ఈ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడే రాష్ట్రం, ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడే రాష్ట్రంలో ఎట్లా ప్రజల్ని మర్చిపోయి ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి మంత్రులను ఎమ్మెల్యేలను ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మర్చిపోయి తానే సర్వస్వమై తానే ఒక రాజులాగా తానే ఒక చక్రవర్తిలాగా ఎట్లా రాజ్యం నడుపుతుండో ఇదంతా కూడా తెలిసిన చరిత్ర. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారిని నలుగురు ఎమ్మెల్యేలని పదే పదే పక్కకు కూర్చోబెట్టుకొని వీరు పరమ పవిత్రులు నిప్పు కనికలైతే మాట్లాడుతున్నాడో వాళ్ళు ఎట్లా నిప్పు కనికలవుతారు, ఎట్లా పరమ పవిత్రులు అవుతారో ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా అడుగుతున్నారు. 2014 63 మంది శాసనసభ్యులు గెలిచినాడు. నిజమే కొంత ఇంకా కొంతమంది సభ్యుల సపోర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పి బీఎస్పీ నుంచి వెళ్ళి తీసుకున్నారు ఇద్దరు శాసనసభ్యులని, వైఎస్ఆర్సీపీ నుంచే తీసుకున్న ముగ్గురు నలుగురు శాసనసభ్యులని, తెలుగుదేశం పార్టీని మొత్తమే బోర్లేసిండు. రాజీనామా చేయకుండానే ఒకరిని 2014 తర్వాత మంత్రివర్గంలో చోటు కల్పించిండు. దాదాపు అప్పుడు చివరికి మనం చెప్పినట్టుగా సిపిఐ పార్టీ వాళ్ళు అయితే పాపం సైకిళ్ళకు జెండాలు కట్టుకొని ఇంటింటి కింద అడుక్కొని గెలిపించుకున్నటువంటి ఒక ఏకైక శాసనసభ్యుడు, దాదాపు 25 మంది శాసనసభ్యులని 2014 నుంచి
2018 వరకు వైఎస్ఆర్సిపి గాని తెలుగుదేశం పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని తెలుగుదేశం పార్టీ గాని సిపిఐ పార్టీ గాని ఈ అన్ని పార్టీల నుంచి 25 మంది శాసనసభ్యులని ఏం ఏ పేరు పెట్టి తీసుకున్నావు వారంటారు అభివృద్ధిని నచ్చి అభివృద్ధిలో భాగం పంచుకోవాలని ఆ నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి చేరుతున్నట్టుగా ప్రవచిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నేను 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉన్నాం మేము. అందులో ముఖ్యంగా ప్రతి క్షణం అధికార పార్టీని కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రులను చీల్చి చెండాడుతున్న సందర్భంలో ఉన్నాం. కానీ ఆనాడు ఈనాడు కూడా మేము ఆన్ పార్ విత్ అధికార పార్టీ ఎమ్మెల్యే లాగానే మేము ఫీల్ అయినాం తప్ప మేము ప్రతిపక్షాలం, మాకు రోడ్డు రాదు, మాకు పెన్షన్ రాదు, మాకు సిమెంట్ రోడ్డు రావు అనేటువంటి పరిస్థితి లేదు. మొన్న కూడా చెప్పినాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలో ఏ బాధ్యతలు ఏ గౌరవం ఉండదో ఆ గౌరవం ఆ బాధ్యతలు మాకు కూడా ఉండే. 2004 తర్వాత మేము ఎన్నికైన తర్వాత ఇవాళ హోంగార్డ్స్ పోస్టులు ఉంటే మాకు కూడా కొన్ని ఇచ్చిండ్రు. సెకండ్ అయిన వాళ్ళ సెలక్షన్ ఉంటే మాకు కూడా ఇచ్చేది, బిఎండబ్ల్యూ సెలక్షన్లో మాకు కూడా ఇచ్చేది. ఎక్కడ కూడా ఈవెన్ ఫీల్డ్ అసిస్టెంట్లను పెట్టుకున్నా, ఆశా వర్కర్లను పెట్టుకున్నా, ఎవరిని నియమించుకున్నా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన కార్డు ఎట్లయితే ఇచ్చిండో మాకు కూడా అట్లే ఇచ్చేది. మాకు ఎక్కడ తక్కువ చూడలేదు. అసలు ఎంత దుర్మార్గం అంటే ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా మా నియోజకవర్గాలకు మంత్రులు వస్తున్నప్పుడు మాకు సమాచారం ఇచ్చి మా స్థానాన్ని మా గౌరవాన్ని కాపాడుకుంటూ మా చేతనే ఏమైనా ఉంటే ఇప్పించే సంస్కారం ఉండే. మాకైనా రోడ్లు కావాలన్నా, మాకైనా మూరలు కావాలన్నా, మాకైనా పనులు పడ్డా, ఎక్కడ కూడా మాకు నీళ్ళ స్కీములు కావాలన్నా, నేను చెప్తున్నా నేను 2014 కంటే ముందు 2014 కంటే ముందు మా దగ్గర 3 హాస్పిటల్ శాంక్షన్ చేసినాం. కమలాపూర్లో 30-bed హాస్పిటల్, హుజూరాబాద్లో 100-bed హాస్పిటల్, జమ్మికుంటలో 50-bed హాస్పిటల్ 2014 కంటే ముందే మేము శాంక్షన్ చేసుకున్నాం. 2 మండలాల్లో కమలాపూర్ మండలం, ఇల్లంతగూడ మండలంలో 2 మండలాల్లో స్కీములు తయారు చేసుకున్నాం మేము. అట్లా మేము ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదనో అభివృద్ధి కోసమనో ఆనాడు కనుక అయితే ఒక్క ఎమ్మెల్యే మిగిలాడు. ఇవాళ ఆనాడంటేనేమో తక్కువ మంది శాసనసభ్యులు ఉన్నారు, సరే జరిగిందంటే ఒక అర్థం. 2018లో 88 మంది శాసనసభ్యులు గెలిచి ఇద్దరు శాసనసభ్యులు రెబల్ అభ్యర్థి గెలిచిన వాళ్ళు కలుపుకుంటే 90 మంది శాసనసభ్యులు ఉండగా కూడా 119లో 90 మంది శాసనసభ్యులు అంటే అబ్సల్యూట్ మెజారిటీగా దానికి ఎదురు లేదు. అలాంటి జాగాలో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే నీకు తెలంగాణ ఇచ్చిందని చెప్పి పదే పదే చెప్పుకుంటావో, 2014 తొలి సమావేశాల్లో ఆ పార్టీ నాయకురాల గురించి మేము ఎట్లా మాట్లాడిందో అవన్నీ పక్కకు పెట్టి అంటే మానవత్వం లేకుండా ఆ సభలోనే పోడి ఆ సభలోనే కాంగ్రెస్ పార్టీని కథం పట్టించిందంటే బాగా 12 మంది శాసనసభ్యులని నువ్వు చేర్చుకున్నావు. దానికి ఇంత బాధాకరమైన విషయం అంటే అయారాం గయారాముల చరిత్ర ఈ దేశంలో కొనసాగినాడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన కర్తవ్యం ఉందని చెప్పి పార్లమెంటు బాధ్యత బిల్లు తెచ్చి దాన్ని పెట్టిండు. 1/3 ఉండాలి, రాజీవ్గాంధీ గారి ఆధ్వర్యంలో 1/3 ఉంటే తప్ప ఈ మీరు మారడానికి వీల్లేదు, యాంటీ డిఫెక్షన్ లా కింద వస్తుందని చెప్పి వాడు చట్టం చేశారు. ఆ తదుపరి 1/3 ఉన్నప్పుడు కూడా మళ్ళా ఈ పురాయింపు జరుగుతున్నప్పుడు ఈ మరొక చట్టం వచ్చింది వాజ్పేయి గారి అద్దరు. నేనేమో 1/3 కాదు 2/3 సభ్యులు మారితేనే అని చెప్పి ఇవాళ నిస్సిగ్గుగా రెండో ఆనాడు 1/3 పెట్టినప్పటికి కూడా ఎట్లయితే వాయిలేట్ చేసిండో, ప్రజాస్వామ్యం అపాసం చేసిండో, అదే పద్ధతిలో మళ్ళీ 2/3 చట్టం తెచ్చినప్పటికి కూడా దాన్ని వాయిలేట్ చేయడానికి ఇవాళ ఎమ్మెల్యేలకు ప్రలోభ పెట్టడం. ఎమ్మెల్యేలకు ఏం చెప్తారు వీళ్ళు, మీ నియోజకవర్గాలు ఒక రూపాయి రాదు, మీరు గెలిచినాడు గెలిచిండ్రు, దిగిపోయినాడు దిగిపోతారు, మీ ప్రజలు ఓట్లే తెయచ్చు మీకు, కానీ మీకు మీరు మాత్రం నియోజకవర్గం తిరగలేరు. ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిండ్రో ఆ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు గెలిచిన జాగాలో ఆ జిల్లా మంత్రులు ఓడిపోయినాడని తీసుకుపోయి స్టేజ్లో కూర్చోబెడతారు, ఓడిపోయిన ఆయనతోటి పెన్షన్లు పంచిస్తారు, ఓడిపోయిన ఆయనతోటి మీరు కళ్యాణ స్పెక్లు పంచిస్తారు, ఓడిపోయిన ఇస్తే మీరు సీఎం రిలీఫ్ పండిస్తారు, ఓడిపోయిన మీకు ఈ నియోజకవర్గాలకి క్వాలంటీ రికమెండ్ చేస్తారు. కానీ
అంటే మీరు చేస్తున్నది ఏదో మీ పార్టీని పెంచుకోవడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, ప్రజాస్వామ్యం మీద గౌరవం తనకి ఇంతకంటే తారకం కొట్టలేదు. దయాలు వేదాలు లభించినట్టుగా మీరంటారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి. ఏం ప్రజాస్వామ్యాన్ని కాపాడండు? నేను ఇంకొక మాట, 2014 నుంచి 2018 వరకు కూడా పార్టీలు మారిన వాళ్లకు మళ్ళీ రిజైన్ చేయకూడదనే ఏ పార్టీ గుర్తు మీద గెలిచిందో ఆ పార్టీ నుంచి వెళ్ళి నీ పార్టీకి వచ్చిన తర్వాత మంత్రి పదవి వెళ్ళబెట్టింది. ఇవాళ 2018 తర్వాత కూడా ఇవాళ 12 మంది శాసనసభలలో ఒకరి మంత్రి పదవి ఇచ్చినావు. ఏం సంస్కారం ఇది? ఏం ప్రయోజనం ఇది?